నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆర్ శాఖలో కొత్త పోస్టులు నాలుగు వందల డెబ్బై రెండు అంటూ అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ ఫోర్కు ఒక లక్ష యాభై ఐదు వేల ఇరవై రెండు దరఖాస్తులు అంటూ అప్డేట్స్ రావడం జరిగింది పూర్తిగా వీడియో చూసి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి సో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ అందేస్తా ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఆర్అండ్బిలో ఆర్ అండ్బి శాఖలో కొత్త పోస్టులు నాలుగు వందల డెబ్బై రెండు అంటూ జరిగింది ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అత్యధికంగా నూట ముప్పై రెండు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అంటూ మనకి ఇవ్వడం జరిగింది డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు తొంభై అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు గతంలో మంజూరు చేసిన అరవై రెండు పోస్టులు రద్దు అని కూడా మనకి గమనించండి సో ఇక్కడ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖలో కొత్తగా నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఆర్ఎన్బి పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులకు గత డిసెంబర్ పదిన క్యాబినెట్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఆ తర్వాత ఆర్ఎన్బి శాఖ ఆయా జిల్లాల్లో ఖాళీలు తదితర సమగ్ర సమాచారం సేకరించింది గురువారం కొత్తగా నాలుగు వందల రెండు ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు అయితే ఇందులో అత్యధికంగా నూట ముప్పై రెండు సివిల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి సో అక్కడ సివిల్లో ఉన్నాయా అటెక్వ ఆ తర్వాత సివిల్లోని సివిల్లోనే తొంభై డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు గతంలో మంజూరు చేసిన అరవై రెండు ఉద్యోగాలను రద్దు చేశారు సీనియర్ స్టెనో లోకల్ క్యాడర్ ఓకే టైపిస్టు హెచ్ఓ టైపిస్టు లోకల్ క్యాడర్ టెక్నీషియన్ హెచ్ఓ ప్రింటింగ్ టెక్నీషియన్ లోకల్ క్యాడర్ ఇక్కడ వాచ్మన్లో లోకల్ క్యాడరు తర్వాత ఇక్కడ స్వీపర్ లోకల్ క్యాడర్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నదని చెప్పేసి మనకిచ్చారు అయితే కొత్తగా అనుమతి ఇచ్చిన నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులతో కలిపితే ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అరవై ఒక్క వేల నాలుగు వందల ఒకటి ఉద్యోగాలను ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే నలభై మూడు వేల తొంభై తొమ్మిది పోస్టులకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి రాష్ట్రంలో మొత్తం ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ అయితే ఉందో చేస్తాం భర్తీ చేస్తామని పదకొండు వేల పదకొండు వేల నూట మూడు కాంట్రాక్ట్స్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు ఆ తర్వాత కొత్తగా మరో ఏడు వేల ఇరవై తొమ్మిది ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే రెండు వేల ఇరవై రెండులో మొత్తం తొంభై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక కొలువుల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో అరవై వేల వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాల ఆర్థిక శాఖ గతంలోనే అనుమతి ఈ విధంగా పూర్తి స్థాయిగా మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇక నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్ అండ్బిలో పోస్టులు అంటూ మనకు ఈ విధంగా విభాగం రోడ్లు భవనాల శాఖ ఉద్యోగాలు అంటూ మనకు ఈ విధంగా నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులకు సంబంధించి ఇచ్చారు మనకు ఒకసారి ఇక్కడైతే మీరు చూసుకోండి ఓకేనా సో ఈ విధంగానైతే మనకు ఆర్ అండ్బికి సంబంధించి పోస్టుల గురించి ఇచ్చారు ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గానైతే చూసుకోండి ఓకే సో ఇది ఫస్ట్ ఈ అప్డేట్గా చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే గ్రూప్ ఫోర్కు ఒక లక్ష యాభై ఐదు వేల ఇరవై రెండు దరఖాస్తులు అంటూ ఇచ్చారు అయితే తెలంగాణలో కొలువుల కోలాహలం నడుస్తున్నది సర్కారు వరుస నోటిఫికేషన్లు ఇవ్వడంతో అభ్యర్థులు అప్లికేషన్ల పనిలో బిజీ బిజీగా ఉన్నారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు డిసెంబర్ ఒకటిన టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ ముప్పై నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది ఈ ఉద్యోగాలకు వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఒక లక్ష యాభై ఐదు వేల ఇరవై రెండు దరఖాస్తులు వచ్చాయి గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు తొలి రోజున ఒక్క దరఖాస్తు మాత్రమే రాగా ఆ తర్వాత ముప్పై ఒకటిన పంతొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఒకటిన ఇక్కడ పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు రెండున నలభై వేల ఏడు వందల అరవై రెండు మూడున ముప్పై వేల రెండు వందల అరవై రెండు నాలుగున ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఐదవ తేదీ గురువారం పంతొమ్మిది వేల ఏడు వందల అప్లికేషన్లు వచ్చాయంటూ మనకిచ్చారు భారీగానే అప్లికేషన్లు అయితే వస్తూ ఉన్నాయి గ్రూప్ వర్క్ సంబంధించి కూడా చాలామంది అప్లై చేసేటువంటి అవకాశం ఉన్న పోస్టులు ఇవి సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా మరి చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని ఏ అప్డేట్స్ ఉన్నా మీ ముందుకు తీసుకొస్తాను